జాతీయ నేర నిరోధక మానవ హక్కుల భారత పరిషత్ సంస్థ అధ్యక్షులు జాన్ శామ్యూల్ దీపక్ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా సంస్థ మానవ హక్కులను సంరక్షించే పని చేస్తుందని, ఈ రోజు మానవ హక్కుల గురించి చాలా మందికి తెలియదని, అందుకే అన్యాయాలు, ఘోరాలు, నేరాలు, మోసాలు జరుగుతున్నాయన్నారు. ఈ సంస్థను 2019లో నీత్ ఆయోగ్ భారత ప్రభుత్వం యొక్క ఆధీనంలో అధికారికంగా రిజిస్టర్ చేయబడిందని, రిజిస్టర్ అయిన తర్వాత అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ పెట్టుకునే దాదాపు 20 రాష్ట్రాలలో ఈ సంస్థను స్థాపించి రాష్ట్ర జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసిందని, ప్రతి జిల్లాలో మా సంస్థ ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. సంరక్షణ అంటే మానవ హక్కుల్ని సంరక్షించేటువంటి పని చేస్తూ వస్తుంది. ఈరోజు మానవ హక్కుల గురించి చాలామందికి తెలియదు. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడంటే అక్కడ జరుగుతూనే ఉంది. కాబట్టి అందుకే అవినీతి, అందుకే అన్యాయాలు, అందుకే ఘోరాలు, అందుకే నేరాలు, అందుకే ఎన్నో విధాలైన మోసాలు ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రజలకి మానవ హక్కుల గురించి తెలుసుకోవాలి. ప్రజల హక్కులు ఎప్పుడైతే తెలుసుకుంటారో, తెలుసుకున్నప్పుడే వాళ్ళు రాజులు అవుతారు, వారే ఏలేవారు అవుతారు, వారే ప్రశ్నించేవారు అవుతారు. కాబట్టి ఈ దేశంలో మనకి ఏమైపోయిందంటే ప్రశ్నించే హక్కు లేకుండా పోయేసి, ఆ హక్కుని కోల్పోయిన పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా ఏమైపోయినారంటే ప్రజలందరూ కూడా ఒక బానిసలుగా బతుకుతున్నటువంటి స్థితి నిర్మాణం అయిపోయింది. ఎక్కడికి పోయి చెప్పుకోవాలా, ఎవరు పోయి చెప్పుకోవాలా తెలియలేదు. కాబట్టి అలాంటి పరిస్థితి నిర్మాణం అయింది. కాబట్టి మేము, నా యొక్క గురి ఏంటంటే ఈరోజు ఈ సంస్థ ద్వారా